వెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తండ్రి మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య యాదవ్ కన్నుమూశారు. బందరోడ్డులోని పార్థసారథి నివాసంలో ఉంచిన రెడ్డయ్య యాదవ్ భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే పార్థసారథి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెజ్జూనిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గంలో 80 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు వెలంపల్లి వివరించారు. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనంపై చంద్రబాబు పాలనలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదో తెలపాలని మంత్రి సిద్ధిరి అప్పలరాజు అన్నారు. ప్యాకేజీ తగ్గిస్తాడన్న భయంతోనే పవన్ మౌనం వహించారని ఆయన విమర్శించారు. అభిమానుల ఆశయాలను పవన్ చంద్రబాబు కమ్మేస్తాడని ఆయన ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చాక హార్బర్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన ఏకైక సీఎం జగనని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తానని వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ పునరుద్ఘాటించారు. పేదవారికి ఆపద వచ్చిందంటే తక్షణమే స్పందించే మనసున్న నేత జగనని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నగర మేయర్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో ఉన్న రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పని పాట లేని పవన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు ఉపేక్షించరని భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య యాదవ్ అని పలువురు నాయకులు పారిశ్రామికవేత్తలు కొనియాడారు. యాదవుల అభ్యున్నతి కోసం పార్లమెంటు సాక్షిగా ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన వ్యక్తి రెడ్డయ్య యాదవ్ అని చెప్పారు. అటువంటి మహనీయుడు హఠాత్తుగా మరణించడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్కి దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ వస్తే చూసుకుందామని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. తన కార్యకర్తలపై అతడికే నమ్మకం లేదని, టీడీపీతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేయడానికి యువశక్తి సభ పెట్టాడని వెల్లంపల్లి విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తిన్న కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి పండితులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదాశిస్సులు ఇవ్వగా దేవస్థానం తరపున అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటాన్ని అధికారులు మంత్రికి అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ కార్మికుల నగర మహాసభ విజయవంతంగా ముగిసిందని సిపిఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్ తెలిపారు. ఈ మహాసభలో సుమారు 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. ఈ సమావేశంలో రానున్న కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు, కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి కార్మికుడికి 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ను పర్మనెంట్ చేయాలని తీర్మానించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే సైకిల్ పోవాలని, గ్లాసు పగిలిపోవాలని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు పేదలకు ఇల్లిస్తామంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని హంగులతో జగనన్న కాలనీలను తీర్చిదిద్దుతున్నామని వెల్లంపల్లి వివరించారు.